हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी लक्ष्मी अखिलानी। ई रोजु काना गंतल चेपल पुलुसु तयारी चूद्दाम। मुंदुगा कडिगी शुभ्रं चेसुकुन्न काना गंतल चेप मुक्कल्लोनी 1 स्पून कारं, 1/2 स्पून पसुपु, 1/2 स्पून उप्पु वेसुकुनी चेपलकु बागा पट्टिंचंडी। इला चेपलकु बागा कलिपिन तर्वात ఒక అరగంట పక్కన పెట్టేయండి। తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టండి। కొత్తిమీర కొద్దిగా, కర్రీ కోసం 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి తీసుకోండి। మిక్సీ జార్ లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ చేయండి। मरी मेत्तगा चेयकंडी, इला उंटे सरिपोतुंदी। इंका करी स्टार्ट चेद्दाम। स्टोव आन चेसी वेडल्पुगा उन्ना गिन्ने पेट्टी 3 स्पून्स आफ् आयिल वेयंडी। मिक्सी चेसी उंचुकुन्ना उल्लिपाय पेस्ट नी वेसी बागा वेपंडी। 3 निमिषालु वेगिन तर्वात జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ని 1 స్పూన్ వేయండి। ఆ తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసి కలపండి। ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ ని 2 సార్లు వేసుకోవాలి। ఒకసారి గడ్డితో తిప్పి మూత పెట్టేయండి। 5 నిమిషాల తర్వాత చేప ముక్కలు వేసేసి మూత పెట్టేయండి। ఇంకా లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలపండి। ఫిష్ కర్రీ ఈ కన్సిస్టెన్సీ లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి। అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ లో కానా గంతల చేపల పులుసు రెడీ। నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। నేను మీ లక్ష్మి అఖిల। ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।